అత్యంత భారీ అంచనాలతోటి రూపొందించినటువంటి చిత్రం కల్కి సో ఇది ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్నటువంటి చిత్రం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే ఇలా ఎంతో దిగ్గజ నటులు నటించినటువంటి ఈ చిత్రానికి సంబంధించే ఇప్పుడు వార్త ఇదే ఏముండ్ర బాబు దీంట్లో సినిమాల గురించి మాట్లాడుకోవటానికి అంటే ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం మారిపోయింది ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అమరావతి రాజధానిగా మరలా కార్యకలాపాలు పునఃప్రారంభిస్తున్నాము అని చెప్పి తెలియచేయాలని చెప్పి ట్రై చేస్తుంది ఇప్పటికే అమరావతిలో పనులు కూడా చకచకా మొదలు పెట్టేసింది ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే పూర్తి స్థాయిలో అమరావతిలో జేసీబీలతో ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు మళ్ళా మధ్యలో ఆగిపోయినటువంటి వాటిని నిర్మించేటువంటి పనులు ఎక్కడైనా సరే ఎక్స్కవేషన్ పనులు కంప ముళ్ళ చెట్లు ఇట్లాంటి అడ్డం వచ్చిన చోట తొలగించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు అయితే ఇక్కడ మరలా అన్ని రకాల పనులు ప్రారంభమైనవి అని చెప్పి తెలియచేయాలంటే ఏదో ఒక పెద్ద అంశం అనేది జరగాలి సో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఇక్కడ పెడదామని చెప్పి భావించారు బట్ అయితే దాన్ని గన్నవరం దగ్గర ఉన్నటువంటి ఐటీ పార్క్కి షిఫ్ట్ చేశారు అయితే ఇప్పుడు అమరావతి ఫోకస్ అవ్వాలి భారీ స్థాయిలో మరలా ఒకసారి ఇండియా వైడ్ దానికి ఒక పేరు రావాలి అంటే ఏదో చేయాలని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కల్కి కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నిర్మాతలకు సూచించినట్లుగా ఒక సమాచారం దీనికి సంబంధించి అశ్విని దత్ గారు కూడా సానుకూలంగా స్పందించి స్పెషల్ ఫ్లైట్స్లో సెలబ్రిటీలందరినీ విజయవాడకు రప్పించి గన్నవరం ఎయిర్పోర్ట్కి అక్కడి నుంచి అమరావతికి షిఫ్ట్ చేస్తారని అమితాబ్ బచ్చన్ దీప్గా బదుకునే ప్రభాసిల ఆ సినిమాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నటులందరూ ఇక్కడికి రాబోతున్నారు ఇక్కడే అమరావతిలో ఒక భారీ సెట్టింగ్ మధ్య భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయబోతున్నారు చీఫ్ గెస్ట్గా చంద్రబాబు నాయన పిలవబోతున్నారు దీనివల్ల ఒక అటెన్షన్ అనేది అమరావతి మీద గ్రాబ్ అవుతుంది ఇంకా బెంగళూరులో చెన్నైలో ఇలా పలు ప్రాంతాల్లో ముంబైలో కూడా దీనికి సంబంధించినటువంటి ఈవెంట్లు చేయబోతున్నారు అన్నింటికంటే కూడా పెద్ద ఈవెంట్ అమరావతిలోనే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక సమాచారం మరి ఒకవేళ అదే నిజమైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సినీ ప్రియులకు ఇక చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక పండగే ఎందుకంటే పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి ప్రభాస్ ఇక్కడికి రాబోతున్నారనేది ప్రభాస్ అభిమానులకు ఒక మంచి వార్త ఓవరాల్గా మరలా ఒకసారి అమరావతి అనేటువంటి పేరుని ఇండియా వైడ్ మారుమోగించాలి అని అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లయితే కనబడుతుంది